శ్రీకారం ప్రేక్షకులకి నమస్కారం అండి. వెంకటాద్రి సమస్థానే బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి. శ్రీకారం ప్రేక్షకులకు ఈరోజు రాగల పౌర్ణమి, భాద్రపద పౌర్ణమి నాడు అప్పులలో ఉన్నవాళ్ళు, రావాల్సిన డబ్బులు ఇరుక్కుపోయిన వాళ్ళు, ఇబ్బందికరంగా దారిద్ర్య బాధని అనుభవిస్తున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా లక్ష్మీ కటాక్ష అభిలాషులు. మనందరం కూడా అంతే కదా అభిలాషులు. చేసుకోవలసినటువంటి లక్ష్మీ పూజ గురించి చెప్తానండి. దీనికి మీరు చేయవలసిందల్లా ఆ రోజు సాయంకాలానికి పాయసం. పాయసం అంటే బియ్యం పాయసం, సేమియా పాయసం కాదు, బియ్యం పాయసం. మీకు అనుకూలంగా మీరు తినగలిగినంత, మీ ఫ్యామిలీ తినగలిగినంత, బయట వాళ్ళకైతే ఇది ఇవ్వకూడదండి, తినగలిగినంత అన్నం చక్కగా వండి దాంతో పాయసం వండుతారు కదా, అలా చేసి ఏలకపొడి వేసి బెల్లం పాయసం మాత్రమే, పంచదార పాయసం కాదు, పాలతో చేసి బెల్లం పాయసం. బెల్లంతో అయితే పాలు విరిగిపోతాయి కదా, ఎట్లాగా అంటే దానికి కూడా మార్గాలు ఉన్నాయి, వంటలు చేసుకునే వాళ్ళకి ఐడియా ఉంటుంది. అందువల్ల బెల్లం మరీ విరిగిపోతుంది, అస్సలు మా ప్రాంతంలో సరైన బెల్లమే దొరకడం లేదు అనుకున్న వాళ్ళు మాత్రం పంచదార పాయసం చేసుకోవచ్చండి. ఎందుకంటే మరి తప్పనప్పుడు ఆల్టర్నేషన్ ఉండాలి కదా, అంటే ఆల్టర్నేటివ్ ఉండాలి కదా. అందుకని ఆ రోజు ఏం చేస్తారంటే ముందుగానే సాయంకాలం పాయసం వండేసుకుని దాంట్లో అరటిపండు చక్రాల్లా కోసి వేసేయాలండి. అంటే చల్లారిపోయిన పాయసపు గిన్నెలోని అరటిపండు చక్రాలు వేసేసి దాని మీద ఒక స్పూన్ తేనె వేసేస్తారు. అంతే ఆ రోజుకి నివేదన. ముఖ్యమైన స్పెషల్ నివేదన అదే పౌర్ణమికి, మహాలక్ష్మి పూజకి. దానికి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే సాయంకాలం ఆ రోజు పగలంతా ఉపవాసం ఉండాలండి. మహాలక్ష్మి అనుగ్రహం కోసం భాద్రపద పౌర్ణమికి చేసే పూజకి. అదే కనుక షుగర్ పేషెంట్స్ కానీ, లేకపోతే లో బీపీ ఉన్నవాళ్ళు కానీ, తర్వాత ప్రత్యేకమైన శరీర వ్యాధులతో బాధపడేవాళ్ళు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపవాసం ఉండకండి. ఆరోగ్యం ఫిట్గా ఉండి వాళ్ళు చక్కగా ఉన్నారు, ఒక పూట భోజనం మానేసినా పర్వాలేదు అనుకున్న వాళ్ళు మాత్రం ఉపవాసం చేయండి. ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్లో ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే, నేను ఎప్పుడూ చెప్పే విధంగానే చక్కగా పళ్ళు పాలు తీసుకుని చేసుకోండమ్మా. శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం. ఏ ధర్మాన్ని సాధించాలన్నా శరీరమే ఆద్యము, అంటే మొట్టమొదటిది. శరీరం సుఖంగా లేకపోయినా, ఆరోగ్యంగా లేకపోయినా, సౌకర్యంగా ఉండకపోయినా మనం ఏ పని చేయలేం. అందువల్ల శరీరాన్ని పోషించడమే మొట్టమొదటి డ్యూటీ మనకి. ఆ భగవంతుడి మీద మన మనస్సు లగ్నం చేయాలన్నా సరే శరీరం ఫిట్గా ఉండాలి. మనకు మనసులో ఏదో ఒక బాధ ఉన్నా సరే శరీరం ఇబ్బంది కలిగించి మనం సుఖంగా కూర్చోలేని కండిషన్లో ఉంటే మనం ఇంకేం చేస్తాం? మన దృష్టి అంతా బాధ మీదే ఉంటుంది. అందువల్ల శరీరాన్ని పోషించుకోండి, జాగ్రత్తగా చూసుకుని. పచనాహారం మాత్రం తినకండి. అంటే మధ్యాహ్నం భోజనం చేయొద్దన్నారు కాబట్టి చపాతీలు తిన్నానండి, ఇడ్లీలు తిన్నానండి, ఇట్లా కాకుండా వంట చేసి, అంటే వండుకోబడిన పచనం కాబడిన ఆహారం, ఉడికించిన ఆహారం ఏది తినకుండా పళ్ళు పాలు తీసుకోండి, టీలు తీసుకోండి, కాఫీలు తీసుకోండి, మీ ఇష్టం ఏదైనా. ఆ రోజు సాయంకాలం సహస్రనామ స్తోత్రాలు పుస్తకంలో, మన దేవతా ప్రార్థనలన్నీ దొరికే పుస్తకాల్లో 108 లక్ష్ముల స్తోత్రం దొరుకుతుందమ్మా. దీపలక్ష్మి స్తోత్రం అని చెప్పి దొరుకుతుంది. 108 లక్ష్ముల స్తోత్రం అది దొరికితే అత్యంత సర్వశ్రేష్టం. ఇప్పుడు లలిత సహస్రనామ పుస్తకాల్లో ఖచ్చితంగా ఉంటున్నది అది, 108 లక్ష్ముల స్తోత్రము. ఆ స్తోత్రాన్ని అమ్మవారి ముందు కూర్చొని చక్కగా శుద్ధి చేసుకొని పూలతో అలంకరించి, ఆ తర్వాత ధూపము దీపము అన్నీ పెట్టి చక్కగా అంతా రెడీ అయిన తర్వాత ఈ 108 లక్ష్ముల స్తోత్రాన్ని ఒకసారి పారాయణ చేయండి అమ్మా. పారాయణ చేసి ఒక్కొక్క లక్ష్మికి పారాయణ నమోస్తుతే అని వచ్చినప్పుడల్లా, పారాయణ వచ్చినప్పుడల్లా మీరు చందనం కానీ కుంకుమ కానీ వేసుకుని పూజ చేసుకోవచ్చు. చందనము కుంకుమ కూడా కలిపి, అంటే రెండు కలిపి కాదు, ఇదొకసారి అదొకసారి కూడా 2 చోట్ల పూజ చేసుకోవచ్చు. 2 చిన్న చిన్న ప్లేట్లు పెట్టుకుని వేసుకోవచ్చు, ఎందుకంటే తర్వాత అది ప్రసాదంగా ఉపయోగపడుతుంది. ఆ విధంగా చేసుకోవచ్చు. ఒకవేళ చదువుకోలేని వాళ్ళు, ఇది రాని వాళ్ళు, నోరు తిరగని వాళ్ళు ఎప్పుడు అన్నట్టుగానే 108 లక్ష్ముల స్తోత్ర పారాయణ మన గూగుల్లో నుంచి తీసుకుని సెల్లో డౌన్లోడ్ చేసుకుని అప్పుడు పెట్టుకుని చక్కగా చేసుకోండి. ఆ విధంగా పూజ చేసేసుకున్న తర్వాత మీ కోరిక చెప్పుకోండి. నివేదనకి ముందు మీ కోరిక చెప్పుకోండి. మీ ఆర్థిక బాధలు ఏవేవైతే మీకు ఉన్నాయో ఆ ఆర్థిక బాధలు, వాటి నుంచి మీరు పొందాలనుకుంటున్నటువంటి రిలాక్సేషన్ లోన్ రూపంలోనా లేక మీకు ఇరుక్కుపోయిన డబ్బు తిరిగి వచ్చే రూపంలోనా అన్నది మీరు చూసుకోండి. చూసుకుని ఆ విధంగా మీరు చేసుకున్నట్లయితే మీకు అనతి కాలంలోనే ఆ లక్ష్మీ కటాక్షం లభించడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఎందుకంటే భాద్రపద మాసం ఈ పౌర్ణమి నుంచి 16 రోజుల పాటు మహాలక్ష్మిని పూజించుకోవచ్చండి. ఆ మహాలక్ష్మిని 16 రోజులు పూజించుకోవచ్చు, పౌర్ణమి నాడు పూజించుకోవచ్చు. పౌర్ణమి నాడు పూజించుకుంటే 108 లక్ష్ముల స్తోత్రంతో పూజించుకుంటారు. కుంకుమతో కానీ చందనంతో కానీ 2 ప్లేట్స్ చిన్న చిన్న పెట్టుకొని ఫోటోల మీద వేయకుండా వాటి మీద వేసి అది తర్వాత ప్రసాదానికి వీలుగా చేసుకోవచ్చు. ఈ పూజ పూర్తయిన తర్వాత మీ కోరిక నివేదించుకున్న తర్వాత అప్పుడు ఈ పాయసం మీరు ఏదైతే వండి సిద్ధంగా ఉంచుకున్నారో ఆ పాయసాన్ని చక్కగా లక్ష్మీదేవికి సమర్పణ చేయండి. క్షీరాన్నం ఆవిడకి చాలా ఇష్టం. క్షీరాన్నము, అందులో అరటిపండు, అందులో తేనె, మధుర పదార్థం. ఈ మధుర పదార్థ ఫల మధురం అతి మధురం అంటే తేనె, అతి మధుర సహిత నారికేళ సహిత క్షీరాన్న నివేదనం చేస్తారు. ఆ రోజు చేసి అమ్మవారికి నివేదన చేసేస్తారు. చేసేసిన తర్వాత చక్కగా 5 ఒత్తులతో పంచహారతి, 5 ఒత్తులతో మహాలక్ష్మికి హారతి ఇస్తారు. దీపహారతి మాత్రమే. నేను ఎప్పుడు చెప్పే విధంగా కర్పూర హారతి ఇవ్వరాదు, దీపాలను మాత్రమే. 5 దీపాల కుండీల్లో వెలిగించి కర్పూర హారతి, పంచహారతి అంటాం కదా, అది 5 పెట్టి వెలిగించుకుని చక్కగా దీపహారతి అమ్మవారికి ఇచ్చుకుని ఆ తర్వాత చక్కటి జవాది ఆయిల్తోనో దేనితోనో ఆమెకి ఉపచారం చేసి, జవాది ఆయిల్ చేతికి ఇలా అంటుకుంటేనే 3-4 రోజులు వదలదు ఆ వాసన. దాంతో ఆ ఫోటోకి అమ్మవారి కంఠం ఎక్కడైతే ఉంటుందో అక్కడ రాయటం, దండం పెట్టుకోవడం, అంటే మదర్పిత చందన తాంబూలాది సత్కారములు గైకొని మమ్మ ఆనందింపజేయ ప్రార్థన అన్నట్టు ఆ దేవికి మనం నివేదిస్తున్నాం. ఆ విధంగా చేసుకుని లక్ష్మీ కటాక్షం కోసం మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ కోరిక నివేదించుకుని సంతోషంగా మీరు పూజ కంప్లీట్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత తలుపులు మూసి ఒక పావుగంట అరగంట కానీ ఎనర్జైజ్ అవ్వడానికి టైం ఇవ్వాలి కదా, ఇలా చూపించి లాగేయకూడదు. ఇప్పుడు అయిపోయిన తర్వాత ఒక గంట ఆగి ఈలోపు మీరు బయట కూర్చుని లక్ష్మీ అష్టకాలు, తర్వాత తులసి అష్టకాలు ఇలాంటివి చదువుకోవచ్చు. ఆ రోజు లలితా సహస్రం పారాయణ అలవాటు ఉన్న వాళ్ళు అది చేసుకోవచ్చు. ఇట్లా చేసుకుని మీరు పారాయణ విధి కార్యక్రమం అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత తలుపులు తీసుకుని ఆ నివేదన తెచ్చుకుని ఆ బొట్టు, కుంకుమ ఏదైతే ఉందో ఆ బొట్టు తీసుకుని మీరు ధరించి మీ వాళ్ళకి ఇచ్చి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పూన్ అయినా ఆ ప్రసాదం చేతిలో వేసి ఇంట్లో ఉన్న వాళ్ళకి, బయట వాళ్ళు ఎవరికి ఇవ్వకండి. ఆ విధంగా చేసుకొని పూజ కంప్లీట్ చేసుకొని ఆ వండుకున్న ప్రసాదం మీరు తినాలి. అది తప్ప ఇంకేమీ ఆ రోజు తినరాదు, అంటే లక్ష్మీ ప్రసాదం తప్ప ఇంకేమీ స్వీకరించను అని మీరు వ్రతం చేసినట్టు అనమాట. ఆ విధంగా చేసి మీరు చూడండి, మీ తాలూకా ఇబ్బందులు బాధలు అన్నీ తొలగి మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటే, లక్ష్మీ సత్వస్వరూపం కదా, మహాసత్వి, మహాసత్వస్వరూపిణి లలిత, అట్లాగే మహాసత్వస్వరూపిణి లక్ష్మి. అందువల్ల ఏంటంటే మహాలక్ష్మి సత్వగుణ ప్రధాన దేవత కాబట్టి ఆమెను ఈ విధంగా పూజించినందువల్ల ఆమె తాలూకా కటాక్షంతో పాటు ఆవిడ ప్రశాంతంగా ఉండి మన మనసు కూడా ప్రశాంతంగా ఉండేలాగా ఆమె చూస్తుంది. ప్రశాంతమైన మనసుతో మనం తీసుకునే నిర్ణయాలన్నీ కూడా మనకు 100% ఫలిస్తాయి. అందువల్ల మీకు మంచి మార్పు, టర్న్ అనేది మొదలవుతుంది లైఫ్లో. కాబట్టి మనం రాగలిగినటువంటి భాద్రపద మాస 16 రోజుల లక్ష్మీ పూజలు, ఆ తర్వాత దసరా పూజలు, ఇవన్నీ కూడా తర్వాత కార్తీకం అంతా కూడా పూజలే కదా. ఇంకా వీటన్నింటికి కూడా మనం భాద్రపద మాసం శ్రీకారం చుట్టాం కాబట్టి అమ్మవారి పూజతో చక్కగా అన్నీ చేసుకుని ఆ భగవత్ కృపకి మీరందరూ పాత్రులు కావాలని, సంపూర్ణమైన దేవీ కటాక్షాన్ని పొందాలని, మహాలక్ష్మి అనుగ్రహం మీ కుటుంబం మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లక్ష్మీ కటాక్ష సిద్ధిరస్తు.